య్య గారి శిష్యుల కథ ఒకసారి పరమానందయ్య గారింటికి ఆయన శిష్యుడు ఒకతను వచ్చాడు అతను తర్క పండితుడు ఆ మాట ఈ మాట మాట్లాడాక ఆయన తన తర్కశాస్త్రం గురించి ప్రస్తావించాడు ఇద్దరు స్నేహితులు తర్కం గురించి మాట్లాడుకోసాగారు అక్కడే ఉన్న పరమానందయ్య గారి శిష్యులు పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా శ్రద్ధగా వినమని గురువుగారు చెప్పారు కదా అందుకే వాళ్ళు వాళ్ల మాటలు అర్థం కాకపోయినా చెవులు రిక్కించి మరీ వినేస్తున్నారు పండితులు ఇద్దరూ తర్కం మీమాంస మొదలైన వాటి గురించి చర్చించుకుంటున్నారు పాపం శిష్యులకి ఏమీ అర్థం కావట్లేదు అంతలో గురుపత్ని శిష్యుల్ని పిలిచి యా ఇలా రండి ఇంటికి అతిథి వచ్చారు కదా ఇంట్లో నెయ్యి నిండుకుంది తీసుకురండి అంటూ గిన్నె డబ్బులు ఇచ్చారు ఇద్దరు శిష్యులు వెళ్ళబోతుంటే ఈ దానికి ఇద్దరెందుకర్రా అన్నారు ఆవిడ దానికి వాళ్ళు ఒక్క బుర్రకంటే రెండు బుర్రలు నయం అన్నారు కదా గురువుగారు అన్నాడు అప్పుడు రెండోవాడు మరి రెండు బుర్రలు అంటే కదా అమ్మగారు అందుకే నేను వెళ్తున్నాను అన్నాడు దానికి ఆవిడ నవ్వుతూ మీరెందరెళ్ళినా ఒక్క బుర్రకు కూడా కాదు అంది ఆవిడ వాళ్ళిద్దరూ బజార్కెళ్ళి నెయ్యి గిన్నెలో పోయించుకొని వస్తూ ఉంటే గురూగారికి పండితుడికి జరిగిన మాటలు గుర్తుకొచ్చాయి వీళ్ళకి అంతే వాళ్ళిద్దరూ పెద్ద పండితులు అయిపోదామనుకుని తర్కానికి దిగారు వాళ్ళిద్దరిలో ఒకడు ఒరయ్ ఈ నెయ్యికి గిన్నె ఆధారమా అని అడిగాడు అప్పుడు రెండోవాడు కాదురా గిన్నెకి నెయ్యే ఆధారం అన్నాడు అంటే నెయ్యి లేకపోయినా గిన్నె ఉండగలదన్న నా సిద్ధాంతాన్ని మాట అన్నాడు పడికట్టు పదం అర్థం తెలియకపోయినా దానికి రెండోవాడు అవునంతే అన్నాడు ధీమాగా ఇద్దరూ కాసేపు వాదించుకుని ఆ పైన కొట్లాట వరకు వెళ్ళిపోయారు గిన్నెకి నెయ్యి ఆధారమన్నావుగా చూడు నీ నెయ్యి గతేమవుతుందో అంటూ గిన్నెను బోర్లించేశాడు నెయ్యంతా నేలపాలయ్యింది ఇక రెండోవాడికి కోపం వచ్చింది చటుక్కున అతని చేతిలోని గిన్నెను ఎగరగొట్టాడు నీ చేతిలోని గిన్నెను నేను ఎగరగొట్టాను ఇప్పుడు నీ గిన్నెకి ఆధారమేది అంటూ నవ్వాడు రెండోవాడు లాంటి వెండి గిన్నె వాళ్ల తర్క వితర్కాలలో ఏగిరి పంటకాలంలో పడి ప్రవాహం పాలయ్యింది ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరినీ చూసిన గురుపత్ని వచ్చారా నెయ్యేదర్రా అంటూ అడిగింది అంటూ జరిగిందంతా చక్కగా పూసగుచ్చినట్టు వివరించారు ఇద్దరు అయ్యో 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 బంగారం లాంటి గిన్నె మీ మోహాలు మండ మీ తెలివి తెల్లారినట్టే ఉంది ఈ జన్మలో బాగుపడరు మీరు అంటూ తలకొట్టుకుంది ఆవిడ ఈ గొడవంతా విన్న పరమానందయ్య గారు తన భార్య దగ్గరికి వచ్చి పోనీలేవే ఏదో వెదవలు అంటూ సర్ది చెప్పారు ఆ రోజుకి భోజనాల కార్యక్రమము అయిపోయింది ఇక సాయంత్రము శిష్యులంతా కలిసి పురవిహారానికి బయలుదేరారు వీధులన్నీ తిరుగుతూ చివరికి ఒక సంత దగ్గరికి వచ్చి ఆగారు పరమానందయ్య గారి శిష్యుల రూపురేఖలు చూసిన ఒక అమ్మాయి నవ్వాపుకోలేక ఫక్కున నవ్వేసింది అప్పుడు వాళ్లల్లో వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది తమలో ఎవరి అందచందాలు చూసి మెచ్చుకుంటూ ఆమె నవ్విందా అని అప్పుడు వాళ్ళందరూ కలిసి నన్ను చూసి నవ్వింది నన్ను చూసి నవ్వింది కాదు నన్ను చూసి నవ్వింది అనుకుంటూ మళ్ళీ వాదించుకున్నారు అది మళ్ళీ పెద్ద గొడవకే దారితీసింది ఇది గమనించిన ఒక అల్లరి పిల్లడు మీరందరూ స్నేహితులే కదా అలా కొట్టుకోవచ్చా ఆ అమ్మాయి మీలో ఎవరిని చూసి నవ్విందనేగా మీ అనుమానం అన్నారు వాళ్ళు దానికంత గొడవ ఎందుకు ఆమెనే అడిగేస్తే పోలా అన్నాడు ఆ అల్లరి పిడుగు అప్పుడు వాళ్ళు అవును రోయ్ అనవసరంగా మనం తగులాడుకోవడం దేనికి మాలో ఎవరిని చూసి నవ్వావు అని ఆమెనే అడిగేద్దాం పదండి 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 అంటూ బయలుదేరారు ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి మాలో ఎవరిని చూసి నవ్వావు అనవసరంగా మాలో మాకు గొడవలు అయిపోతున్నాయి అంటూ అడిగాడు దానికి ఆ అమ్మాయి ఒక్క క్షణం వాళ్ళ మొహాలు చూసి ఆలోచించి మీలో ఎవరు మూర్ఖులైతే వాళ్ళని చూసి నవ్వాను అని చెప్పింది ఇప్పుడు నన్ను చూసి నవ్వింది నన్ను చూసి నవ్వింది అని గొడవ పడిన వాళ్ళు ఇంకో రకమైన గొడవ మొదలుపెట్టారు అదేంటంటే ఒరయ్ నేనే మూర్ఖుణ్ణి కాదురా నేనే మూర్ఖుణ్ణి నేనే మూర్ఖుణ్ణిరా కాదురా అంటూ గొడవ పడసాగారు ఆ గొడవ పెద్దదయ్యింది నేను మూర్ఖుణ్ణి నేను మూర్ఖుణ్ణి అంటూ పెద్ద గొడవే చేసుకున్నారు వాళ్ళు అప్పుడు ఇందాక కనిపించిన కొంటెవాడు అటువైపు వచ్చాడు వీళ్ళు పరమానందయ్య శిష్యులని వాడికి తెలిసిపోయింది దాంతో ఆ పిల్లడు మీరిలా ఎంతసేపు కొట్టుకున్నా ఏం లాభం అన్నాడు అప్పుడు శిష్యుల్లో ఒకడు నిజమే మరి మాలో మూర్ఖుడు ఎవరు ఎలా తెలుస్తుంది అన్నాడు దానికి ఆ పిల్లడు సర్వము తెలిసిన మీ గురువుగారు ఉన్నారుగా వారికి మీ గురించి తెలియనిదంటూ ఏమీ లేదు వెళ్ళి ఆయన్నే అడగండి అంటూ సలహా ఇచ్చాడు నిజమే అనుకున్నారు వాళ్ళు గురువుగారి దగ్గరికి పరిగెత్తుకునేళ్ళి గురువుగారు గురువుగారు మాలో ఎవరు మూర్ఖుడో తొందరగా చెప్పండి తొందరగా చెప్పండి అంటూ ఆయన ప్రాణం తీశారు దానికి పరమానందయ్య గారు నవ్వుతూ ఎందుకు వచ్చిందరా సందేహం అసలేం జరిగింది అంటూ అడిగారు అప్పుడు ఈ శిష్యగణం అంతా జరిగింది మొత్తం చెప్పారు అప్పుడే అటుగా వచ్చిన గురుపత్ని దీనికి ఎందుకర్రా మీరందరూ మూర్ఖులే అంది ఆవిడ అప్పుడు శిష్యుడు మీరున్నమ్మగారు గురువుగారు మీరు చెప్పండి మాలో ఎవరు మూర్ఖులు అని అడిగారు పాపం పరమానందయ్య గారికి వాళ్ళ మీద కోపం రాలేదు జాలితో వచ్చాయి ఇంత వెర్రివాళ్ళు ఎలా బతుకుతారో అనుకుంటూ ఉండండరా ఉండండి ఆ అమ్మాయిని పిలిచి కనుక్కుందాం అంటూ ఆ అమ్మాయిని పిలిపించారు ఆ అమ్మాయి వచ్చాక ఆయన ఎవరిని చూసి నవ్వావు అని అడిగారు దానికి ఆ అమ్మాయి నమస్కారం గురువుగారు వీళ్లల్లో ఒకళ్ళని చూసి నేను నవ్వలేదు వీళ్ళ అవతారాలు చూసి నాకు నవ్వొచ్చింది నేను నవ్వాను అని చెప్పింది ఆ అమ్మాయి ఇదండి పరమానందయ్య గారి శిష్యుల కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం